Hi friends, welcome back to our channel. నేను మిశ్రే కానీ ఈరోజు నేను మటన్ గ్రేవీ చూపిస్తున్నాను అండి. 30 మినిట్స్లో అండి ఈ ప్రాసెస్. రండి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 3 టైమ్స్ 4 టైమ్స్ కడిగి పెట్టుకొని కుక్కర్లో మటన్ వేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. అది 4 వేస్ వచ్చేలాగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి 1 స్పూను. కారం 1 స్పూన్ తీసుకున్నా. ఆయిల్ మనకు కర్రీ సరిపడినంత తీసుకోవాలి. 1 మీడియం సైజ్ టమోటా తీసుకున్నాను. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. గరం మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ్డ సాల్ట్ తీసుకోవాలండి. 1 స్పూను మటన్ మసాలా పొడి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్టవ్పై కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ దోరగా వేగించుకున్నామండి. ఆనియన్స్లో ఉప్పు చిటికెడు పసుపు వేసుకున్నామండి. అట్లాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాము కొంచెం దోరగా వేగటానికండి. తొందరగా వేగిపోతాయి కదా ఇది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదండి. అందుకని తొందరగా వేగుతుంది. చూడండి మన ఆనియన్స్ దోరగా వేగిపోయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామండి. వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనం కలబెట్టేసుకున్నాం. కొద్దిసేపు వేగేద్దామండి. అట్లాగే చూడండి మటన్ ముక్కలు మరి గట్టి మెత్తగా కాకుండా మీడియంగా ఉన్నాయి. చూడండి మరి అంత గట్టి మెత్తగా ఉడకలేదు. ఇట్లా లైట్గా 1-5 విజిల్స్ వచ్చిందాక చేసుకున్నాను. నేను పెట్టుకున్నాను, తీసి పెట్టుకున్నాను. కర్రీ చాలా బాగుంటుంది అండి. ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో కూడా. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. టమోటా వేసేసుకొని కొంచెం మగ్గనిద్దాము. టమోటా కూడా కొంచెం ఉడికితే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాము. చూడండి మన టమోటా కూడా మగ్గిపోయింది. దీంట్లో కొంచెం కరేపాకు ఒక రెమ్మ వేసేసుకొని వేగేద్దామండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరేపాకు వేసుకుంటే. ఇప్పుడు వేగేటప్పుడే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసేసుకున్నాము. వేసేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాము. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలు పట్టేదాకా వేగించేసుకున్నాం బాగా. 1-2 మినిట్స్ వేగాక చూపిస్తానండి. 2 మినిట్స్ అట్లాగే వండిద్దాము. చూడండి మన మటన్ వేగింది లైట్గా. అట్లా ఆయిల్లో వేగించాను 1-2 మినిట్స్. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి వేగించండి. 1-2 సెకండ్స్ ఏనండి. నెక్స్ట్ కారం వేసుకుంటున్నాను. నేను తక్కువ కారం వేసుకుంటానండి. సరిపోతుంది మాకు ఈ కారము. కొంచెం ఘాటుగా ఉంటుంది కారం, అందుకని వేసుకొని బాగా కలిపెట్టుకోండి. చూడండి మనం కలుపుకున్నాక కర్రీ ఏ కలర్లో ఉందో. ఇప్పుడు నెక్స్ట్ 1 స్పూను మటన్ మసాలా పొడి అండి. ఇది ఆచి వాళ్ళదండి. నేను ఇది బాగా యూజ్ చేస్తాను. మటన్ మసాలా తెచ్చుకుంటాను. మసన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ తెచ్చుకుంటానండి నేను కంపల్సరీగా. 1 స్పూన్ వేసుకుంటాను, ఎక్కువ కాదండి. 1 స్పూన్ వేసుకుంటే చాలు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ మసాలా వాడి. నెక్స్ట్ దీంట్లో 1 చిన్న స్పూన్ గరం మసాలా అండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. నేను ఇంట్లోనే తయారు చేశాను. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. చూడండి కావాలంటే వీడియో. ఇప్పుడు ఇంకా దీంట్లో వాటర్ పోసేసుకున్నామండి. నేను బాయిల్ చేసుకున్నాను అండి మటన్, దాంట్లో మిగిలిన వాటర్ అన్నమాట ఇది. ఫస్ట్ ఇవి పోసేసుకున్నాను. పోసుకొని కలబెట్టేసుకున్నాక మనం చూసుకొని మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకుందామండి. చూడండి ఇంకొంచెం వాటర్ కలుపు. ఇంక మసాలాలు ఏం కలపాల్సిన పని లేదండి. కొంచెం వాటర్ పోస్తాను. ఇంకొంచెం వాటర్ కలుపుకుంటున్నానండి. ఎందుకంటే మనకి మటన్ సగమే కదండి ఉడికింది. బాగా ఉడకాలి అని అంటే కొంచెం వాటర్ పడుతుంది. కాబట్టి అటు ఇటుగా నేను 1/4 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇది ఉడకనిచ్చాక మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటాను. చూడండి మన గ్రేవీ దగ్గర అవుతుంది. ఇంకొంచెం దగ్గర అయ్యాక చూద్దామండి. ఇట్లా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి. మనకి కర్రీ 1/2 అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. మటన్ చాలా తొందరగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో. చూడండి ఆయిల్ మొత్తం మన పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనము కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందామండి. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని సర్వ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి 1/2 అవర్లో మన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది కర్రీ.
ఇట్లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.